అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా బాపట్ల జిల్లాకి సంబంధించి అమర్నాథ్ మరణం సజీవ దహనం ఒక రకంగా తన అక్కకి అక్కని టీచ్ చేస్తున్నందుకు ప్రశ్నించడానికి వెళ్ళిన అమర్నాథ్ సజీవ దహనం ఈరోజు అసలు పోలీసులు ఏం చేస్తున్నారు, సజీవ దహనం తర్వాత క్లూస్ టీం వచ్చినా అసలు ఎందుకు డాగ్ స్క్వాడ్ని తీసుకురాలేదు, అదేవిధంగా 108 పదే పదే చెప్పుకునే 108 వాహనం వెంటనే ఎందుకు రాలేదు, అనేక అంశాలు ఈరోజు. ఒకటి శాంతి భద్రతల పరిస్థితి, మరోవైపు ఏం చేసినా శిక్షలు ఉండవనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పట్ల ప్రజలకి ఎందుకు వచ్చింది, ఎందుకంటే హత్యలు చేసి స్టేషన్లోనే బెయిలు తెచ్చుకుంటున్న సంస్కృతి చూసాము, నట్టింట్లో హత్య చేసినా ఇంతవరకు శిక్ష పడని పరిస్థితులు చూస్తున్నాము, అదేవిధంగా హత్యలు చేసి శవాల్ని డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి చూసాము, ఇప్పుడు అమర్నాథ్ది. ఇది నిజంగానే అత్యంత దయనీయమైన పరిస్థితి దేశంలో. ఎక్కడా ఇటీవల కాలంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఇదే అంశానికి సంబంధించి ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, అదేవిధంగా అడ్వకేట్ రజనీ కూడా మనతో జాయిన్ అవుతారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏంటి బాపట్లకు సంబంధించి చూసాం కదా అక్కడ చెరుకుపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగిన అమర్నాథ్ సజీవ దహనం, తన అక్కని టీచ్ చేస్తుంటే ఎందుకు టీచ్ చేస్తున్నారు అని చెప్పి అడగడానికి వెళ్ళిన పసిబాలుణ్ణి నేరుగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అనేది ఎలా చూడాలి, ఆ తర్వాత వెంటనే ఆ క్లూస్ టీమ్ నెక్స్ట్ డే వెళ్ళినప్పటికీ కూడా కనీసం డాగ్ స్క్వాడ్లను తీసుకెళ్ళకపోవడము, నేరం పలానా వాళ్ళు చేశారు అని చెప్పి చనిపోతూ ఇచ్చిన మరణ వాంగ్మూలం, అలా చనిపోతూ ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా తాత్సారం చేసిన పరిస్థితి అంతా కూడా గమనిస్తున్నారు కదా, ఏంటి ఎలా చూడాలి? ఒకటి మేడం గారు, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందంటానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఎంచేతంటే తమకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పోలీసు వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు, లేకపోతే ఆ కేసును పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. సరే, తన సిస్టర్ని వేధించారని చెప్పేసి ప్రశ్నించడానికి వెళ్ళిన వ్యక్తిని సజీవ దహనం చేసిన సంఘటనలోనూ, అలానే వాంగ్మూలం ఇచ్చాడు, మరణ వాంగ్మూలం ఇచ్చారని చెప్తున్నారు కదా, మరణ వాంగ్మూలం ఇచ్చినప్పుడు మరణ వాంగ్మూలాన్ని ఆధారంగా ముద్దాయిని ఎందుకు చర్య తీసుకోవటం లేదు? సరే, అక్కడ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి డాగ్ స్క్వాడ్ ఉంది, లేదంటే అతని దగ్గర కనుక సెల్ ఫోన్ ఉంటే కాల్ డేటా రికార్డులు తీయొచ్చు. ఇమ్మీడియట్గా అనుమానాస్పద వ్యక్తుల్ని విచారించవలసిన అవసరం పోలీసు యంత్రాంగం మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు పోలీసులు తమ విధులు తాము నిర్వహించకుండా ఇలాంటి ఆడపిల్లల్ని వేధించిన సంఘటనలో ప్రశ్నించాలంటేనే భయపడే పరిస్థితిని ఇలాంటి సంఘటనలో స్పష్టంగా చూపిస్తా ఉన్నాయి. ఇది అంత మంచి విధానం కాదు. ఎంచేతంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక సంఘటన జరిగినప్పుడు ఒక అమ్మాయిని వేధించిన సంఘటనలో అడగడానికి వెళ్ళినందుకు సజీవ దహనం చేయడం మొదలెట్టేస్తే ఇంకా ఆడపిల్లలకి రక్షణ ఏముంటుంది, సమాజంలో స్త్రీకి రక్షణ ఏముంటుంది? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో స్పాంటేనియస్గా రియాక్ట్ అయి ఆడపిల్ల జోలికి వెళితే ఇదిగో చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది. తన విధులు తాను నిర్వహించలేదనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నిజంగా గనక ఈ రాష్ట్ర డీజీపీకి గనక చిత్తశుద్ధి గనక ఉంటే, ఎవరైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా తన విధులను తాను సక్రమంగా నిర్వహించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం మేడం గారు, ఈ అమర్నాథ్ ఎవరైతే ఉన్నారో ఈయన సజీవ దహనం దాని మీద ఇప్పటికైనా ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పెట్టి దాన్ని తక్షణమే విచారించి ఆ యొక్క దాంట్లో దోషులను కనుక శిక్షించకపోతే పిల్లవాడు చిన్నవాడు అయినప్పుడు కూడాను తన తల్లి తన సిస్టర్ని ఎందుకు ఎలా చేస్తున్నావని ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసులు రియాక్ట్ అవ్వాలి.
కాబట్టి అటువంటి రియాక్టింగ్ అవ్వకపోతే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మీరు వెళ్ళి అడగండి రా అని చెప్పేసి ప్రోత్సహించే పరిస్థితి ఉత్పన్నం కాదు. పెద్దవాళ్ళు కూడా ముందుకు వచ్చేసి ఎందుకు ఆడపిల్లల్ని మీరు ఎలా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించేమిటి, ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి ఇలాంటి కేసుల వల్ల జరుగుతాయనేది ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. రైట్ సుబ్బారావు గారు. రజనీ గారు నమస్తే. నమస్తే అండి. మొన్ననే మనం చర్చించుకున్నాం ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒక దాని నిరసన ప్రదర్శనకి వెళ్ళడానికి బయలుదేరిన ఒక దళిత మహిళని ట్రాక్టర్ తోటి అటు ఇటు మొత్తం మీద ఆమె ట్రాక్టర్తో గుద్ది చంపి డెడ్ బాడీ మీద అటు ఇటు నడిపిన సంఘటన అది మరిచిపోకముందే తన అక్కని ఎందుకు ప్రతిరోజు ఫాలో అవుతూ వేధిస్తున్నావని అడగడానికి ఆ చిన్న బాలుడు నిజంగా అతను అలా అడగడం అనేది ఒక రకంగా ఒక మంచి తన అక్క పట్ల అతను కన్సర్న్ కానీ ఆ కేర్ కానీ నిజంగా చాలా అసలు అభినందనీయం. అలాంటి బాలుడు అంటే